హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము ఆవకాయల సీజన్కి వచ్చేసాము. ఆవకాయలు పెట్టుకోవాలి అందరూ. మీరు కరెక్ట్గా ఈ కొలతలతో కనుక ఆవకాయ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. మా ఇంట్లో చెట్టు కాయలు ఉన్నాయి, సో ఇవాళ మేము కోయించుకున్నాము. ఆ కాయలతోటి నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. కొంతమంది కొనుక్కునేవాళ్ళు కూడా ఉంటారు, కొనుక్కునేవాళ్ళు ఎవరైనా సరే ఈ కొలతలు కనుక మీరు ఫాలో అయితే కరెక్ట్గా ఆవకాయ చాలా బాగా వస్తుంది. మనకి ఆవకాయలు ఎప్పుడు కూడా కిలో ఆవకాయ, అరకిలో ఆవకాయ అలా లెక్క అన్నమాట. సో నేను ఇప్పుడు మీకు ఇది మాది గ్లాస్ అండి, ఇది పావు గ్లాస్ అంట, సేర్ గ్లాస్ అంట కదా, ఎవరు మీకు కిలో లెక్క కూడా చూసుకోవచ్చు. ఒక అరకిలో కనుక ఆవాలు, ఆవపిండి తీసుకుంటే అరకిలో కారము, అరకిలో కంటే కొంచెం తక్కువగా కిలో ఉప్పు ప్యాకెట్ తెచ్చుకుంటే అందులో అంత, నేను కిలో ఉప్పు ప్యాకెట్ తెచ్చుకుంటే నాకు ఇగో ఇంత ఉప్పు మిగిలిపోయిందండి. అంటే నేనేం చేశానంటే ఈ గ్లాస్ తోటి నాకు అరకిలో అంటే మూడు గ్లాసుల ఆవపిండి వచ్చింది, మూడు గ్లాసుల కారం వచ్చింది. నేను 2.5 గ్లాసులు ఉప్పు పోసుకున్నాను అనమాట. ఇందులో పోసుకున్న తర్వాత ఈ స్పూన్ తోటి ఒక 4 స్పూన్స్ మెంతులు వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ ఇంగువ వేసుకుని 2 స్పూన్స్ పసుపు కలుపుకున్నాను. సో అవి కలిపేసుకున్న తర్వాత ఆ గుండంతా కూడా మొత్తం ఇలాగా తయారు చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీనికి లెక్క ఏంటంటే, ఇప్పుడు గుండ ఒక ఇలాగ కలుపుకున్న పిండి ఒక వంతు తీసుకుంటే, ఇలాగ ముక్కలు కట్ చేసుకున్న ముక్కలు 1.5 తీసుకుంటే మనకి ముక్క ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా ఆవకాయ అటుకులు ఏదైనా మనము తినాలన్నా పిండి ఉంటుంది, లేదు మేము 2 పోసుకునే వాళ్ళు ఉంటారు, 1.5 పోసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను ఇక్కడ 1.5 నుంచి 1.5 మధ్యలో ముక్కలు తీసుకుంటున్నాను. అయితే ఈ ముక్కలు కలుపుకునేటప్పుడు ఆయిల్లో ముంచుకుంటూ కలుపుకుంటే ముక్క మాత్రం సంవత్సరం అయినా సరే మెత్తపడదు. ఇప్పుడు ఈ గుండె ఉంది కదా, నేను దీంతో కొలుచుకుంటాను ఎంత అయింది అనేది. అంటే ఒక గుండె ఉంటే మనకి నేను 1.5 నుంచి 1.5 మధ్యలో ముక్కలు వేసుకుంటాను అనమాట. ఇలా కలుపుకున్నకుండానే లెక్క పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది ఎంత వస్తుంది అన్నది నేను చూస్తాను ఒకసారి. సో దీన్ని ఏమి ఇలా అనడం కానీ ఏమి చేయట్లేదు, జస్ట్ ఇలా పోసి చూస్తున్నాను అంతే. మీరు పర్ఫెక్ట్గా చూడండి. ఒకటి మళ్ళీ నేను కొలతలు మళ్ళీ చెప్తాను, వినండి. అరకిలో ఆవపొడి అంటే కొంతమంది ఆవాలు తెచ్చుకుంటే అరకిలో ఆవాలు, అరకిలో ఆవాలకి మీరు గ్రైండర్ చేసుకున్న తర్వాత ఎంత పిండి అయింది అన్నది కొలుచుకోవాలి. కొలుచుకున్న తర్వాత అంతే కారం, కొంతమంది ఆవపిండి ఎక్కువ ఉంటే ఇష్టపడతారు, అలాంటప్పుడు కొంచెం ఒక 4 కారం తగ్గించి పోసుకోవచ్చు. సో అరకిలో ఆవాలు కనుక తెచ్చుకుంటే అరకిలో ఆవాలు లెక్క కానీ గుండె లెక్క కాదు. అయితే అరకిలో ఆవాలకి ఎన్ని గ్లాసులు పిండి వచ్చిందో చూసుకోవాలి గ్రైండర్ చేసుకున్న తర్వాత. చూసుకున్న తర్వాత అప్పుడు మీరు అంతే క్వాంటిటీలో కారం తీసుకోవాలి, దానికంటే 1/2 గ్లాస్ తగ్గించి ఉప్పు పోసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కావాలంటే మనం తర్వాత కలుపుకోవచ్చు, కానీ మొదలు ఎక్కువైతే మనం తీయలేము. సో ఈ మాదిరిగా మీరు కనుక కొలతలు ఫాలో అయితే పర్ఫెక్ట్గా మీకు ఆవకాయ అన్నది అస్సలు చెడిపోకుండా మంచి రుచితోటి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదిగో ఇలాగా ఒక గిన్నెడు నాకు పిండి వచ్చింది. నేను ఎన్ని గిన్నెలు వచ్చాయని లెక్క పెట్టుకుంటాను, ఒక దాంట్లో పోసేస్తున్నాను. సో ఇప్పుడు దగ్గరగా నాకు 2 గిన్నెల పిండి వచ్చిందండి. అంటే ఇప్పుడు నేను 3 గిన్నెలు ఈ గిన్నెతోటి 3 గిన్నెల ముక్కలు ఎత్తుకోవాలన్నమాట. అయితే కొన్ని కాయలు పక్కకు పెట్టుకోవాలండి, మనం దాని తగ్గట్టుగా కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది రెడీ చేసుకోవాలన్నమాట. సో చూసారు ఇప్పుడు ఇవి 2 గిన్నెలు, మనకు అది 2 గిన్నెలు వచ్చింది కాబట్టి 1, 1.5 అనుకుంటే కనీసం ఇంకొక గిన్నెడు ముక్కలు తరుక్కొని పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెడు నేను రెడీ చేశాక మళ్ళీ నేను మీకు చూపిస్తాను. మనం ముక్కలకి కలిసేటట్టుగా ఆవు నూనె పోసుకోవాలి. ఈ నూనె పోసుకుంటూ ఈ ముక్కలు నూనెలో తడిపి, ఇందాక ఆల్రెడీ మనం కొలిచి పోసుకున్నాం కదా ఇది,
सो दीन तो रे ग्लास रे गिंल पड़ी इपड़ मूड गिन्नल आलरे रे गिन्नल इंदो मन कोलचिपेकना इंकोक गिन्न तक इंदो नटेकना कदा सो इपड़ी नून इला तड़क इला सो दी लेयर लागा पड़ वेस इन मल्ल को मुखल नून मुझुक वेस प्रति मुक्क नून इला मुल मुल मुक्क असल मेत पड़ा समस्या अलागे बहुत इन मल्ल दीन लेयर पिंड वे मत अला मैं कलपेक सो इधे आई अर किलो आई पड़ती पैन तरवा मूड रोजल मल्ल उ सरचेको इला उपलता तो चुस्क उ सरचेकोवासिन अवसर उड़ी दाखी तगट आई मूडो रोज तरह ऊरगा की पैन अंगुम आईसको उवाल अरगा बहुत इपड़ीला कलपेक दी पैन गूतल पटेको पेपर और बट अंत चुट कटेकटा ने मल्ली कोलता इंकोसार ग्लासो आ ग्लास तो मूड ग्लास आवपिं मूड ग्लास कम रे ग्लास उप अलागे टेबल स्पून टी स्पून का टेबल स्पून तो नागु टेबल स्पून मेंत रेंडु टेबल स्पून इंगुवा रेंडु टेबल स्पून पसुपु नूने अर किलो नूने पड़ती कावाले दाने बटी एस ब्रांड नुव्वुल नूने पप्पु नूने वाड़कुंटेने बागुंटुंदी तर्वात दाने बटी मल्ली नूने कावाले कलुपुकोवच्चु सो इप्पुडु इदि मूडु रोजुलु अयिपोयिन तर्वात इदि कुंगिनट्टु अवुतुंदि दिगिनट्टु अवुतुंदि अप्पुडु मल्ली नूने चेसुकोनि ఉప్పు సరి చూసుకొని జాడీలోకి ఎత్తేసుకుంటే ఊరగాయ రెడీ అయిపోతుందండి సో మీరు కూడా ఇలాగే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై చూడు ఫ్రెండ్స్ ఇదిగో మనం ఆవకాయ అది పెట్టుకున్నాము ఒక 3 రోజులు అయిన తర్వాత నేను కలిపి పెట్టాను సో ఇది 5th డే అన్నమాట ఇట్లాగ మనకి చూసారు లూజ్ లూజ్ గా ఆవకాయ చక్కగా తయారైపోయింది సో పిండి కావాల్సిన వాళ్ళకి పిండి కొంతమందికి నేను చెప్పాను కదా ఆల్్రెడీ ముక్కలు ఎక్కువ కావాలి పిల్లలు ముక్కలు ఎక్కువ मुक्कल एक्कुव कावाली पिल्ललु मुक्कलु एक्कुव तिंटारु अनुकुंटे कनुक नेनु चूपिंचिन दांट्लो ओकटिकि रेंडु मीरु मुक्कलु पोसुकोवच्चु अन्नमाट गिन्नेतो मनकि मीकु माकु एन्नि कायलु कावालंडि अनंटे ओकटे गुर्तंडि दीनिकि नेनु आल्रेडी चूपिंचानु कदा मीकु बेसन तोटि मनकि रेंडु बेसन्लु वच्चिंदि नेनु 3 बेसन्ल मुक्कलु पोसुकुन्नानु अंटे मीरु मोत्तं पिंडि कलुपुकुन्न तर्वात ఒకటిన్నర పోసుకుంటారా రెండు పోసుకుంటారా ఫస్ట్ డిసైడ్ చేసుకోండి ఆ రెండిటికి తగ్గట్టుగా మీరు ముక్కలు ఒకటికి రెండు అయితే ఒక బేసన్ కి రెండు గిన్నెల ముక్కలు ఒక బేసన్ పిండి కలుపుకున్న దానికి రెండు గిన్నెల ముక్కలు ఉండాలి కాబట్టి నాకు దీనికి ఒక ఇంచు మించుగా 16 ముక్కల నుంచి 16 కాయల నుంచి 20 కాయల మధ్యలో కపట్టాయి కాబట్టి మనం ఒక 2-3 కాయలు ఎక్కువే ఉంచుకోవాలి కొన్ని ముక్కలు ఎక్కువే పెట్టుకోవాలన్నమాట కావాలంటే మళ్ళీ తడుపుకోవడానికి కలుపుకోవడానికి సో ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఈ జాడీని ఎండబెట్టేసుకొని చక్కగా మనము ఆరబెట్టుకొని ఎండలో కూడా జాడీని కూడా ఒక 1/2 గంట ఎండలో పెట్టుకోవాలి అయితే ఈ జాడీలో మొదలు కొద్దిగా ఒక పావు కొంచెం నూనె పోసుకోవాలి గ్రీజింగ్ లాగా అన్నమాట పోసుకున్న తర్వాత ఊరగాయ పెట్టేసిన తర్వాత ఊరగాయ పైన అంగుళం మేర నూనె ఇలా తేలాలి ఊరగాయకి అప్పుడే ఊరగాయ పాడవకుండా ఎండిపోకుండా ఫ్రెష్ గా ఏడాది పొడుగునా మనకి ఫ్రెష్ గా మిగులుతుంది సో మొత్తం ఆ ఊరగాయని మనం ఇలాగా జాడీలో పెట్టేసుకుంటాం కలిపేసుకొని ఒక్కసారి మళ్ళీ
సో జాడీలు మొత్తం ఇలా పెట్టేసుకున్నామండి నిండుగా అయితే దీనిపైన మనకి చక్కగా ఒక అంగుళం పైన ఇలాగ తేలాలన్నమాట నూనె సో అడుగున కొంచెం పోసుకున్నాము పైన కొంచెం పోసుకున్నాము సో ఈ రెండిటి లేయర్ల మధ్యలో ఆవకాయ చక్కగా ఫ్రెష్ గా ఉంటుంది సో ఇలా మనం చిన్న చిన్న వాటికి కావాల్సి వచ్చినప్పుడు దీనికి పైన వైట్ బట్ట కట్టేసి ఇలా చిన్న జాడీలో తీసి పెట్టుకుంటే కొద్దిగా ఇంట్లో డైలీ వాడకానికి ఇది ఉంటుంది ఇది మాత్రం కదపకుండా మనకి వైట్ బట్ట చుట్టుకొని కట్టుకుంటే చాలా రోజులు అలాగే ఫ్రెష్ గా ఉంటుంది సో ఇది రెండు మూడు లేయర్ల తోటి ఫస్ట్ ఇలాగ మూత పెట్టేసుకుంటే మన ఆవకాయ రెడీ అయిపోతుంది అయితే ఈ ఆవకాయ ఎంత జాడీలో పెట్టేసుకున్నామండి జాడీలో పెట్టాక ఇదిగో చూసారా పైన ఆరంగుళం పైన కనీసం ఇంత లేయర్ నూనె ఎంత పైకి పోయాలన్నమాట ఇలాగా ఇలా ఉంటే నూనె ఎంత లోపల పోసాము పైన పోసాము సో ఇలా నూనె తేరుతూ ఉంటే మీకు చాలా రోజుల పాటు ఆవకాయ ఫ్రెష్ గా ఇలాగే బాగుంటుంది అసలు మీరు ఒక 10 నెలలు అయిన తర్వాత కూడా ఆవకాయ ఇప్పుడే పెట్టారా అన్నట్టుగా ఉంటుందన్నమాట సో ఇలా మనం చిన్నగా రోజుకి కావాల్సినప్పుడు వీలైనంత వరకు ప్లాస్టిక్ సీసాలు డబ్బాలు అవాయిడ్ చేసి గాజు సీసాలు ఇలాంటి పింగాణి వాటిలో పెట్టుకుంటేనే బాగుంటుంది లేకపోతే ఏమవుతుందంటే ఈ ఉప్పుకి పులుపుకి ఆ ప్లాస్టిక్ లో ఉన్న కలర్ అదంతా కూడా ఈ పచ్చడికి వచ్చేసేసి మనం తినడం అవే తింటాం కాబట్టి లేనిపోని రోగాలు వస్తాయి అందుకని వీలైనంత వరకు గాజువి తీసుకుని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవడమే బెటర్